దాంట్లో చాలా క్రియాశీలకంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా ఒకసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అందరూ కూడా షాక్ అయ్యారు. ఇక బీజేపీ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇది రాజ్యాంగమా, ఇది నిజానికి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్యగా బీజేపీ బీఆర్ఎస్ కూడా కొన్ని అక్కడిక్కడ ట్విట్టర్లో సోషల్ మీడియా కూడా విరుచుకుపడుతున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసింది తిరిగి ఆయనకే బూమరాంగ్ అవుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రియాక్ట్ అవుతున్నారు. గతంలో 2014లో కూడా తమ పార్టీ ఎమ్మెల్సీలని ఏ రకంగా వారి ప్రభుత్వంలో వారి పార్టీలో చేర్చుకున్నారో ఇప్పుడు అదే సిచ్యువేషన్ సేమ్, కేసీఆర్ నేర్పించిన బాటలోనే కాంగ్రెస్ అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ చెప్తున్నారు. ఒకసారి కాంగ్రెస్లో చేరిన వారి ఎమ్మెల్సీల సంగతి చూస్తే కనుక, వాళ్ళకి సంబంధించి పేర్లు పరిశీలిస్తే కనుక, ప్రభాకర్ రావు, దండే విఠల్, దయానంద్, బసవరాజు సారయ్య, భానుప్రకాష్, తర్వాత ఎగ్గ మల్లేశం, కండువ కప్పి ఆహ్వానించారు సీఎం రేవంత్, దీపాదాస్ మున్షి. అమావాస్య ఉండడంతో అర్ధరాత్రి చేరిక కార్యక్రమం ఆరుగురు ఎమ్మెల్సీలు చేరికపోయారు. ఇకైతే ఈరోజు అమావాస్య ఉంది. అయితే బేసిక్గా కాంగ్రెస్ పార్టీ కూడా పిసిసి అధ్యక్ష పదవి, ఆ తర్వాత ఇతరత్ర మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టేందుకు సన్నాహాలు రూపొందించింది. కానీ ఇప్పుడు మంచి రోజులు లేవు, ఆషాఢ మాసం ప్రారంభమైంది, ఈరోజు అమావాస్య కూడా నేపథ్యంలో వాళ్ళు పోస్ట్పోన్ చేయడం జరిగింది. అదే తరహాలో ఎమ్మెల్సీలు కూడా ఈరోజు అమావాస్య ఉందని చెప్పిన రాత్రే హుటాహుటిన ఒక్కసారిగా అందరు రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, ఆయన వచ్చి రాగానే అర్ధరాత్రి, మీరు గమనించాలి ఇక్కడ అర్ధరాత్రి సుమారుగా 12 గంటల సమయంలో వారంతా కూడా చేరిపోయారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి రాజకీయాలు ఎంత వేగంగా మారుతున్నాయి, ఎంత హీటెక్కిపోతున్నాయి అనేది. ఇక చేరిన వారిలో బసవరాజ్ సారయ్య, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గ మల్లేశం, దండే విఠల్, భానుప్రసాద్, తర్వాత బోగారపు దయానంద్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక శాసన మండలిలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంఖ్య 12కు చేరింది. ఇక ఆరుగురు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చినట్టయింది. ఇన్ఫాక్ట్ ఇక్కడ మీకు విషయం గుర్తు చేయాల్సింది ఏంటంటే, ఇటీవల కాలంలో హైదరాబాద్కి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేలందరూ కూడా మొదటిగా కేసీఆర్ని తన ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. ఆ భేటీలో మీరు కనుక ఒకసారి పాత ఫోటోలు కనుక రివైండ్ చేసి చూస్తే అక్కడ మీకు దండే విఠల్ కనిపిస్తాడు. సో ఆయన కూడా కేసీఆర్తో సమావేశమయ్యాడు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆయన పార్టీ వీడరేమో, ఎందుకంటే అధినేతను కలిశారు కాబట్టి, అధినేతతో ముఖ్య సమావేశంలో ఆయన భేటీ అయ్యారు కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదేమో అంటూ కూడా ఊహించారు. కానీ అనుకున్నదంత జరిగిపోయింది, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. ఒకసారి వాళ్ళ పేరు మరోసారి పరిశీలిస్తే కనుక, దయానంద్, భానుప్రసాద్, దండే విఠల్, ఎగ్గ మల్లేశం, ఎంఎస్ ప్రభాకర్, బసవరాజ్ సారయ్య, వీరంతా కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. వీళ్ళకి మరికొంత కూడా పదవీ కాలం అయితే ఉంది. ఇక భానుప్రసాద్ ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటీవల కాలంలోనే ఆయన రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాకే అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. కరీంనగర్ నుంచి ఆయన ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే కనుక ఇక్కడ చేరిన వారిలో ఇతరత్ర మిగిలినటువంటి 5 ఎమ్మెల్సీల సంగతి అటుంచితే భానుప్రసాద్ అయితే చాలా కీలకంగా, ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఆయన, ఆయన కేసీఆర్ కుటుంబంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. కొన్ని కేసీఆర్ నిర్వహించిన అత్యధిక పెద్ద సభలు సమావేశాల్లో కూడా ఆయనే అన్నీ తానై, ఆర్థిక అంశాల్లో కావచ్చు, జన సమీకరణ కావచ్చు, అన్నీ తానే వ్యవహరించినటువంటి భానుప్రసాద్ అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం చూస్తున్నాం. ఎస్, దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం ప్రతినిధి మధు ఫోన్ సిద్ధంగా ఉన్నాయి. ఎస్ మధు, ఏంటి ఉన్న ఫలంగా ఒక్కసారిగా అర్ధరాత్రి ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం అందరినీ కూడా ఆశ్చర్యచకితులు చేస్తోంది. అర్ధరాత్రి చేరికల విషయంలో ఏది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, ఇంత అర్ధరాత్రి హుటాహుట్న ఎమ్మెల్సీలను చేర్చుకోవడంలో వాళ్ళ స్టాండ్ ఏంటి? ఎగ్జాక్ట్ నిజంగానే ఇప్పుడు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి త్వరలోనే, దానికి సంబంధించినటువంటి ఫోకస్ పెట్టింది. అంత లోపాలనే బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బలహీనపరచాలి అనేటువంటి ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. గతంలోనే చెప్పారు ముఖ్యమంత్రి స్వయంగా, మంత్రులు, బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో ఖాళీ చేస్తాం, ఖాళీ అయిపోతుంది, అందులో కేవలం కొద్ది మంది 4 5 మాత్రమే మిగిలిపోతారు, మిగతా అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అనేటువంటి, అదే విధంగా అదే కార్యచరణతో ముందుకు వెళ్తా ఉన్నారు. అర్ధరాత్రి ఎమ్మెల్సీ అంతా కూడా రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకోవడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో డైరెక్ట్ గా ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకుల ఫోటోలో కనిపిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకోగానే, ఇంటికి రాగానే వీరంతా రెడీగా ఉన్నారు. ఆయన ఇంట్లోకి వెళ్ళక ముందే, ఇంటి ముందు గడప ముందే వీరందరూ
కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్నారు. సుస్వామం నియోజకవర్గం ఎమ్మెల్సీ దండవిట్టలు గాని, భాను ప్రసాదరావు గాని, ఎంఎస్ ప్రభాకర్ గాని, బుగ్గారం దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజ్ సారే వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆరుగురు ఎమ్మెల్సీల బలం ఉంది మండలిలో. ఈ ఆరుగురితో కలిపి 12కు చేరినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో త్వరలోనే ఇక అసెంబ్లీకి సంబంధించి, తర్వాత మండలికి సంబంధించినటువంటి విలీనాలు ఉంటాయి రెండు కూడా, బీఆర్ఎస్ ఎల్పీని, తర్వాత ఈ మండలి శాసనసభ శాసన మండలిని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలో సీఎం అధికారిక వర్గాలు రాత్రే దీనికి సంబంధించినటువంటి విషయంలో రెస్పాండ్ అయ్యారు. వాళ్ళంతా కూడా జాయినింగ్స్ జరుగుతున్నాయి ముఖ్యమంత్రి రాగానే, ఎందుకంటే అమావాస్య ఉండడము, రేపటి నుంచి ఆషాఢంలోకి వెళ్ళిపోవడము, ఇలా అనేక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ అర్ధరాత్రి జాయినింగ్ అయిపోయారు. ఢిల్లీ పర్యటన కోసం వెళ్లారు ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన తిరిగి రాగానే ఆయన సమక్షంలోనే జాయినింగ్స్ అయిపోయాయి. మరి దీనిపైన బీఆర్ఎస్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఇప్పటివరకైతే రెస్పాండ్ కాలేదు, కానీ త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్ మధు, వీళ్ళంతా కూడా పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీలో అంత యాక్టివ్ లేకపోయినప్పటికీ కూడా అధిష్టానం కేసీఆర్ నిర్ణయాన్ని ఎవరు కూడా ఆయన మాటని ఎవరు కూడా జవ దాటేవారు కాదు, ఆ మాట కట్టుబడి వాళ్ళందరూ కూడా నడుచుకునేవాళ్ళు. ఒక్కసారిగా పార్టీ మార్పు విషయంలో ఏం జరిగి ఉంటుంది బహుశా, అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక భవిష్యత్తులో రాకపోవచ్చునన్నా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క రోజు రోజుకి పూర్తిగా శిథిలం అవుతుందనా, అసలు ఎందుకు కారణం ఏమై ఉంటుంది, అధిష్టానం ఏదైనా దీని గురించి ఆలోచించే అవకాశం ఉందా? అంటే జనరల్ గానే అధికారం కోల్పోగానే అధికార పార్టీ వైపు నాయకులు చూస్తా ఉన్నారు. మనం రీసెంట్ గా చూసాం పోచారం శ్రీనివాస్ రెడ్డి గాని, తర్వాత డాక్టర్ సంజయ్ గాని, గతంలో జాయిన్ అయినటువంటి వారు దానం నాగేందర్ గాని, తర్వాత కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ఇలా వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూసారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా చూస్తున్నారు, ఎందుకంటే మండలిని కూడా పూర్తిగా తమలో విలీనం చేసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సాధారణంగానే రాజకీయ పార్టీ నాయకులు వేరే రీజన్ లేకుండా అభివృద్ధి అనే ఇంకా వేరే ఇతరత్ర కారణాలంటూ వాళ్ళు పార్టీలో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో. మరి ఫ్యూచర్ లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ చెప్తున్నప్పటికీ కూడా వరుసగా నాయకులు ఒక్కొక్కరు చేజారిపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి చూడాలి ఏం రీజన్ చెప్తారో నాయకులు అనేది. ఇప్పటివరకు వెళ్ళినటువంటి వారందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్తుంది, రేవంత్ రెడ్డి పైన నమ్మకం ఉంది, ఆయన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తారనేటువంటి ఒక అంశాన్ని ఆయన తెరపైకి తెచ్చారు. ఎందుకంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అలాంటి స్టేట్మెంట్ చేస్తారు, రైతాంగాన్ని ఆదుకునేటువంటి ఒక ఆలోచన ధోరణి రేవంత్ రెడ్డికి ఉంది, అందుకే జాయిన్ అవుతున్నాను, నమ్మకం ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. మరి ఈ జాయిన్ అయినటువంటి ఆరుగురు ఎమ్మెల్సీలు కొద్దిసేపట్లో మాట్లాడే అవకాశం ఉంది మీడియాతో, వారి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. మరింత మంది అయితే బీఆర్ఎస్ వేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. ఇక ఓవరాల్ గా ఆరుగురు ఎమ్మెల్సీలు అర్ధరాత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఒకసారి ఎమ్మెల్సీల పేర్లు పరిశీలిస్తే కనుక, బోగారపు దయానంద్, భానుప్రసాద్, దండవిట్టల్, ఎగ్గ మల్లేశం, ఎంఎస్ ప్రభాకర్, బస్వరాజ్ సారయ్య, ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు, ఇది పెద్ద బిగ్ షాక్ అని చెప్పాలి బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాను రోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి, ఈ నేపథ్యంలో ఇంకేమైనా కొత్త రకమైనటువంటి ధరణి విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యేల సంఖ్యతో పాటుగా ఎమ్మెల్సీల స్టాండ్ కూడా కావాలి, ఎమ్మెల్సీల సపోర్ట్ కూడా కావాలి. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకోవడం సిద్ధంగా ఉండే అదే నేపథ్యంలో ఒక్కసారిగా ఆరుగురు ఎమ్మెల్సీలు తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైనని చెప్పాలి. సో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సంఖ్య మండలిలో 12కు చేరింది. సో దీనిలో చాలా ట్విస్ట్ ఏంటంటే, అందరూ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా జాయిన్ అవుతున్న వాళ్ళు సంజయ్ కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, దానందరూ కూడా రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో వచ్చాము, లేదంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి వచ్చాము, నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం వచ్చాము, లేదంటే బీఆర్ఎస్ పార్టీ అది మునిగిపోయిన నావలాగా ఉంది కాబట్టి వచ్చామంటూ వాళ్ళంతా చెప్పడం జరిగింది. మరి ఎమ్మెల్సీలు ఏం సమాధానం చెప్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా భానుప్రసాద్, ఆయన కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, కేసీఆర్కి చాలా సన్నిహితుడు ఎమ్మెల్సీలు అంటే మనం చెప్పక తప్పేం కాదని చెప్పాలి. ఎందుకంటే అటువంటి అతిశయోక్తి కూడా లేదు, ఎందుకంటే ఒకే సామాజిక వర్గం, అక్కడ కొన్ని యుద్ధాలు జరిగాయి ఆయన మండలి ఎన్నిక సందర్భంలో కూడా. ఏకంగా అక్కడ కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి సేవలు అందించిన కొంతమంది వ్యక్తులు కూడా వ్యతిరేకంగా భానుప్రసాద్కి ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేయడం జరిగింది. చాలా అక్కడ పెద్ద ఎత్తున కొంత సిచ్యువేషన్ కూడా గందరగోళంగా చూసాం. అయినప్పటికీ భానుప్రసాద్ ఏరి కోరి
కేసీఆర్ పట్టుబట్టి మరి పార్టీ వీడే వాళ్ళు వీడతారు, కానీ ఉన్న వాళ్ళకు మన రక్షణ కల్పించాలి. కేఆర్ భానుప్రసాద్ ఎలాగైనా కూడా ఎమ్మెల్సీగా చేయాలంటూ ఆయన పట్టుబట్టి ఆయన చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ భానుప్రసాద్ పార్టీని వీడడం అనేది అందరిని కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సో చూద్దాం మరి ఈ ఎమ్మెల్సీలు మరి కాసేపట్లోనే కొంత మీడియా ముందుకు వస్తారా, మీడియాతో మాట్లాడతారా, చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అర్ధరాత్రి చేరికల విషయంలో, ఎమ్మెల్సీలు ఏం మాట్లాడతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.